Hi, welcome to Amrita Collections. Sanna Karapusa Chesa Vidhanam Chupistanu. Ippudu Kavalsina Padarthalu. Munduga Seniga Pindini Tiskondi. Nenu ikkada 3 cupulu Tiskuntunnanu. Meeku enta kavalo anta Tiskondi. నెక్స్ట్ బియ్యం పిండి ఇది నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే కారపుస కరకరలాడాలంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి కారం 4 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను మీ టేస్ట్ కి సరిపడా ఇంకా దంచిన వామండి మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి వాము ఇప్పుడు తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేకపోతే వేడి నూనె వేసుకోవచ్చు లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకొని వేడి నీళ్ళతో మనం దీని కలుపుకోవాలి వాటర్ చూసి వేసుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసి పిండిని ముద్దలా కట్టుకొని చిన్న రంధ్రాలు ఉన్న బిల్లని అందులోకి వేసి వాము దంచాం కదా వాము అలాగే డైరెక్ట్ గా వేస్తే ఈ చిన్న రంధ్రాల్లో దిగదు అందుకే వామును దంచి వేసుకోండి నెక్స్ట్ ఈ ముద్దల్ని ఇలాగా ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోండి లోపలికి తర్వాత ఇలాగా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ కారపుసల్ని ఇలా వత్తుకోవాలి కాస్త హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి గోల్డ్ కలర్ లో వచ్చేదాకా వేయించాలి చూసారు కదా గోల్డ్ కలర్ లోకి వచ్చేసింది గోల్డ్ కలర్ లోకి వచ్చేసింది ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారపుస రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన కారపుస రెడీ థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్